రైతులను దగ్గ చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అని టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బడ్నలింగంపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి సోమవారం పరిశీలించారు. అక్కడ రైతులను ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు ఎదుట మాట్లాడుతూ గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తరలించినప్పటికీ తూకం వేయడం లేదని, అన్ని రకాల నాణ్యత ప్రమాణాలు పాటించినప్పటికీ కొత్త కొత్త నిబంధనలతో తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని వాపోయారు. రానున్న యాసంగిలో వడ్లు అని చెప్పడం సిగ్గుచేటు అని మల్లు రవి పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతులను వరి పంట వేయొద్దని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇంటిని వదిలిపెట్టి నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల ఉసురు ప్రభుత్వానికి తగిలి కూలిపోతుందని పేర్కొన్నారు. మల్లు రవి వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, నేతలు సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, నరసయ్య, మరి శ్రీనివాస్ రెడ్డి, షేక్ గౌస్, గిరిధర్ రెడ్డి, లింగం గౌడ్, గండు శ్రీనివాస్, కొత్తపల్లి దేవయ్య రైతులు ఉన్నారు.